హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ నేను మీ గాయత్రి నారాయణ తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేయడంతో టాస్క్ ఫోర్స్ డిసిపిగా మహిళా ఐపీఎస్ నితికా పంత్ నియమించారు చెందిన నితికా పంత్ ప్రస్తుతం సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ డీసీపీగా ఉన్నారు అయితే పోలీస్ శాఖలో టాస్క్ ఫోర్స్ కీలకమైనది అంతటి కీలకమైన టాస్క్ ఫోర్స్ కు డిసిపిగా ఓ మహిళ నియామకం కావటం ఇదే మొదటిసారి ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావుపై పడింది పదవి విరమణ పొందిన తరువాత కూడా నాలుగేండ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన టాస్క్ ఫోర్స్ లో ఎక్కువ కాలంగా పనిచేస్తున్న రాధాకిషన్ రావుపై ఈసీ చర్యలు తీసుకుంది ఈసీ ఆదేశాల మేరకు ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు సీఎం కేసీఆర్ కుటుంబానికి రాధాకిషన్ రావు సన్నిహితుడనే కారణంతోనే ఆయన్ను తప్పించినట్లు తెలుస్తోంది ఈసీ వేటుకు గురైన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కు తెలంగాణ సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది ఆయన్ను గా నియమించింది వరంగల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆయన్ను ఇటీవల పోస్టింగ్ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే టి డిప్యూటీ డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్ గ్రే హౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు సిఐడి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి పెద్దపల్లి డిసిపిగా గా సునీతా మోహన్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఆర్ వెంకటేశ్వర్లకు ప్రభుత్వం పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చింది అయితే ఈసీ వేటుకు గురైన మరో ఇద్దరు సిపిలు సివి ఆనంద్తో పాటు సత్యనారాయణకు పోస్టింగ్లు ఇవ్వకపోవటం విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి